పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో కిలోమీటర్ గురించి మరింత తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులని చూద్దాం. రాజు మరియు బబ్లూలు చందా ఇంటికి బయలుదేరుతున్నారు. రాజు బబ్లూతో తన ఇల్లు చందా ఇంటికి దగ్గరగా ఉంది అని అన్నాడు. కానీ వారిద్దరి ఇళ్ళు చందా ఇంటికి సమాన దూరంలో ఉన్నాయని బబ్లూ రాజుతో గొడవపడుతున్నాడు. రాజు బబ్లూని అతని ఇల్లు చందా ఇంటికి ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. తన ఇల్లు చందా ఇంటి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అని బబ్లూ రాజుతో అన్నాడు. తర్వాత బబ్లూ రాజుని అతని ఇల్లు చందా ఇంటి నుండి ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. రాజు 5 మీటర్ల దూరంలో ఉంది అని చెప్పాడు. పిల్లలు, ఎవరి మాట సరైందో మీరు చెప్పగలరా? రాజు బబ్లూల ఇళ్ల దూరానికి సంఖ్య 5 సమానంగా ఉన్నప్పటికీ రాజు ఇంటి దూరం యొక్క ప్రమాణం మీటర్లలో ఉంది మరియు బబ్లూ ఇంటి దూరం ప్రమాణం కిలోమీటర్లలో ఉంది. పిల్లలు, ఈ 2 ప్రమాణాలలో ఏ ప్రమాణం పెద్దదో మీకు తెలుసు కదా? అవును, కిలోమీటర్లు మీటర్ల కంటే పెద్ద ప్రమాణం. ఎందుకంటే 1 కిలోమీటర్ 1000 మీటర్లకి సమానమవుతుంది. కాబట్టి ఎవరి మాట సరైంది? సరిగ్గా చెప్పారు, రాజు మాట సరైంది. అతని ఇల్లు చందా ఇంటికి దగ్గరగా ఉంది. పిల్లలు, మనం దూరం లేదా పొడవులని పోల్చడానికి కేవలం సంఖ్యలనే కాకుండా వాటి ప్రమాణాలని కూడా చూసి పోల్చాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు బబ్లూ రాజుతో అతని ఇల్లు చందా ఇంటికి దూరంగా ఉండొచ్చు, కానీ తన ఇల్లు గోలు ఇంటికి చాలా దగ్గరగా ఉందని అన్నాడు. అతని ఇల్లు గోలు ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రాజు ఇల్లు గోలు ఇంటి నుండి 50 మీటర్ల దూరంలో ఉంది మరియు 2 50 కంటే తక్కువ. కాబట్టి తన ఇల్లు గోలు ఇంటికి చాలా దగ్గరగా ఉంది. పిల్లలు, మీకేమనిపిస్తోంది? ఈసారి బబ్లూ చెప్పిన మాట నిజమేనా? అవును, బబ్లూ ఈసారి కూడా తప్పే చెప్పాడు. ఈసారి గోలు ఇంటి నుండి బబ్లూ ఇంటికి గల దూరానికి సంఖ్య 2. గోలు ఇంటి నుండి రాజు ఇంటికి గల దూరానికి సంఖ్య 50 కంటే చిన్నగా ఉంది. కానీ మరొకసారి ఈ దూరాలని పోల్చే సమయంలో వాటి ప్రమాణాలని గమనించలేదు. అతని ఇల్లు గోలు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రాజు ఇల్లు గోలు ఇంటి నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. 2 50 కంటే చిన్నదే, కానీ మీటర్ కిలోమీటర్ కంటే చిన్నది. రాజు ఇల్లు గోలు ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. బబ్లూకి చివరికి రాజు మాట అర్థమైంది. వారిద్దరూ చందా ఇంటికి ఆడుకోడానికి వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం దూరాన్ని కిలోమీటర్లలో కొలవడానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులని చూశాము.